దీక్ష. సురేష్ గారు, మాధవి గారు, పల్లా గారు మాట వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ముందల ఒకసారి చరిత్ర కూడా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, 1994 ముందల టీచర్ రిక్రూట్మెంట్ అంట జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అధ్యక్ష, 1994 సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అది సెంట్రల్గా జరుగుతుంది మొదలైంది. అధ్యక్ష 1994 నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారి కానీ చూస్తే 15 డిఎస్సీలు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్వహిస్తాం జరిగింది. అధ్యక్ష 2019 వరకు చూస్తే దాదాపు 220 పోస్టులు మనం నోటిఫై చేస్తే అధ్యక్ష దాంట్లో 180,000 పోస్టులు మనం భర్తీ చేసుకుంటాం జరిగింది. ఇది ఒక చరిత్ర అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పెద్దలు ఇప్పుడే మాట్లాడుతూ నన్ను అడిగారు అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారని అడిగారు. అధ్యక్ష, గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా 12/2/24 అంటే ఎన్నికలకి ఇంకా 2 నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువతి యువకుల్ని మబ్బుపెట్టేదానికి 6,100 పోస్టులు, అది కూడా 6,100 పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0. అందుకే అధ్యక్ష, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మొన్న ఎన్నికలు గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో మాధవి గారు కొన్ని విషయాలు అడిగారు. ఒకటి, ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్లో ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తానని కోరారు. కొన్ని విషయాలు లీగల్గా వెళ్ళాము. నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులన్నీ వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జిఏ ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువతి యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆశలు వృధా చేయకూడదు, చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష, జియో 117 గురించి ఆయన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం చెప్పే ముందల ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేశారో మనందరం చూసాం అధ్యక్ష. వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష. ఆ రోజు పెద్ద ఎత్తున రోడెక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడెక్కడం మొదలుపెట్టారు అధ్యక్ష. సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగస్వామి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు అధ్యక్ష. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. సో దీని కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము. ముందల విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్లు కూడా కమిషనర్ గారు నాయకత్వంలో పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేయలేదు అధ్యక్ష. ప్రతి వారం ఫ్రైడే 11 నుంచి 2 వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెరుస్తున్నాయి. వాళ్ళ సమస్యను మేము తెలుసుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘానికి ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు, మీకు టైం ఇచ్చాం కదా అని ఉల్టా మేమే ప్రశ్న అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని, ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది ఉపాధ్యాయులు, సెక్రటరీలు ఉండేది మంత్రి గారు. ఫీల్డ్ రియాలిటీలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిరంతరం మేము చర్చిస్తున్నాం, గత 5 నెలలుగా చర్చలు జరుపుతున్నాం. జియో 117కి త్వరలోనే ఒక ఆల్టర్నేటివ్ తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఉపాధ్యాయులకి గౌరవ సభ్యులు సురేష్ గారు కూడా నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష, హెరాస్మెంట్ అనేది ఉండకూడదు. ఉపాధ్యాయుల బాధ్యత పిల్లలకి చదువు చెప్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం
ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో అది మానిటర్ చేస్తున్నారు అధ్యక్ష. అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ బాత్రూమ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు బాధ్యత కాదని చాలా స్పష్టంగా నేను చెప్తాను జరిగింది అధ్యక్ష. సో చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, గతంలో కూడా ఉపాధ్యాయులపైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది. ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు, దొంగ కేసులు. ఎట్లయితే మీ పైన పెట్టారు, నా పైన పెట్టారు, అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష. ఇప్పటికీ నేను డీజీ గారితో కూడా మేము చర్చించాం. ఆ కేసులు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా ఉపాధ్యాయులందరూ.